రాజా సింగ్ పీటీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు ముందు హాజరు కానున్నారు. రాజాసింగ్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీటీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు విచారించనుంది. ఇప్పటికే పీటీ యాక్ట్ ను రివోక్ చేయాలని రాజాసింగ్ కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ ను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. ముందుగా హెయిట్ స్పీచ్ కేసులో అరెస్ట్ అయిన రాజాసింగ్ ను పోలీసులు సరైన పద్ధతిలో అరెస్ట్ చేయలేదని హైకోర్టు రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత మళ్లీ రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పీటీ యాక్ట్ కేసు నమోదు చేశారు. ఇవాళ ఎమ్మెల్యే రాజాసింగ్ పీటీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు ముందు హాజరు కానున్నారు. రాజాసింగ్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీటీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు విచారించనుంది. ఇప్పటికే పీటీ యాక్ట్ ను రివోక్ చేయాలని రాజాసింగ్ కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ ను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. ముందుగా హెయిట్ స్పీచ్ కేసులో అరెస్ట్ అయిన రాజాసింగ్ ను పోలీసులు సరైన పద్ధతిలో అరెస్ట్ లేదని హైకోర్టు రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత మళ్లీ రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పీటీ యాక్ట్ కేసు నమోదు చేశారు. మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, రాజాసింగ్ విచారణ ఏ విధంగా కొనసాగుతోంది? శ్రీదేవి, ఏదైతే ఘోషామహల్ ఎస్ఎండీ రాజాసింగ్ ఉన్నారో అతని మీద గతంలో 22 ఆగస్టు పోలీసులు ఎవరైతే ఉన్నారో మంగళహాట్ పోలీసులు 22 తారీఖున పీడిఎఫ్ ని నమోదు చేశారు. అతని కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే రాజాసింగ్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు గవర్నర్ ని సంప్రదించారు. మొదట ఏదైతే తన భర్తకు ప్రాణహాని ఉందనేసి ఉషా బాయ్ ఎవరైతే ఉన్నారో రాజాసింగ్ భార్య గవర్నర్ ని సంప్రదించారు. గవర్నర్ ని సంప్రదించి ఆ తర్వాత హైకోర్ట్ ని సంప్రదించారు. హైకోర్ట్ లో పిటిషన్ వేసినటువంటి ఉషాబాయ్ ఆ తర్వాత ఏదైతే హైకోర్ట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము ఇప్పుడు ఏదైతే అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉందో అడ్వైజరీ కమిటీ ముందు ఈ రోజు రాజాసింగ్ ను హాజరు కావాలనేసి అడ్వైజరీ కమిటీ కోరింది. అడ్వైజరీ కమిటీ ముందు ఏదైతే వాదనలు జరుగుతాయో రాజాసింగ్ తరపు న్యాయవాది రఘునందన్ రావు డీల్ చేస్తారా లేదా కరుణాకరన్ డీల్ చేస్తారా అనేది కూడా కొంత ఉత్కంఠగానే ఉందనేసి చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఈ రోజు రాజాసింగ్ ఏదైతే ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి నాయకుడు తను జైల్లో ఉంటే తన నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి నేపథ్యంలోనే తను కూడా బాధించే అవకాశం ఉంటుంది. రైట్ ఉషా, థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారి